పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశుని విగ్రహాల పంపకం గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని మా సంస్కృతి మరియు మెట్ట చానకిరామయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ లక్ష్మీ పార్కవి దువ్వాడ తెలిపారు. ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణేశుని ఆరాధించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రంగురంగుల వినాయక విగ్రహాలను వాడటం వల్ల మానవాళి మనుగడ ఒక ప్రశ్నార్థకంగా మారుతుందని ఆమె తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడంలో తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. లక్ష్మీ పార్కవి దువ్వాడ, చైర్పర్సన్ మా సంస్కృతి మెట్టా జానకిరామయ్య మాస్టర్ చారిటబుల్ ట్రస్ట్. మన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశులు పంపకం అనేది ఎవ్రీ ఇయర్ పదేళ్ళ నుంచి చేస్తున్నాము. మన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ గణేష్ చతుర్థి నాడు అందరం కూడా రకరకాల గణపతులు, రకరకాల కలర్లు ఉన్న గణపతులని మనం పూజించి అవన్నీ తీసుకుని నిమజ్జనం చేయడం వల్ల మానవాళి తలకి మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా అవుతుంది. మనం ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషుని పూజిద్దాం, మనల్ని మనం సేవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. లక్ష్మీ పార్కవి.